निम्बवृक्षस्य मूलादिवासा सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। साई रूप धर राघवोत्तमं भक्तकाम विबुधद्रुमौ प्रभुं माययोपहत चित्तशुद्धये चिन्तयाम्यह महर्निशं मुदा। ॐ साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साई ॐ साई श्री ॐ साई श्री साई जय जय साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई। साई साईनाथ हे प्रभु दीन दयाल हे साई करुणा सागरा हे पांडुरंगा पंडरीनाथ हे विठल साईनाथ Thank you.
साई नाथ रहम नजर करना, अपने बच्चों का पालन करना साई, ओ साई रहम नजर करना। रक्षा रक्षा ओ साई, रक्षा रक्षा ओ साई, रक्षा रक्षा ओ साई, रक्षा रक्षा ओ साई, रक्षा रक्षा मा साई, रक्षा रक्षा ओ साई, रक्षा रक्षा मा साई, रक्षा रक्षा साई, साई रक्षा, साई रक्षा, साई रक्षा, साई रक्षा। हे साईनाथा, हे पंडरीनाथा, ओ अनाथ नाथ, आपद बांधव दीन रक्षक दीन दयाल, श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, आपद बांधव अनाद रक्षका हे दीन दयाल, हे घनश्याम, राधे राधे राधे, राधे श्याम, साई श्याम, साई श्याम, राधे श्याम, साई नाथ वन बिहार, हे पांडुरंगा, हे पंडरीनाथ, दीन दयाल घनश्याम सुंदर करुणा सागर, हे वृंदावन बिहारी तुलसी वन लोला, राधे श्याम, साई श्याम, नील मेघ श्याम, घन श्याम, पांडुरंग श्याम,
पंडरीनाथ। निगुण गानमु निपद ध्यानमु अमृत पानमु पूरदेश्य। निगुण गानमु निपद ध्यानमु अमृत पानमु पूरदेश्य। हे साईश्य नीलाद्रि शिखरान నెలకొని ఉన్నా ఏ సాయి నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందము కన్నా నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందము కన్నా ఏ అందమైనా వెగదేను కల్లా ఏ అందమైనా వెగదేను కల్లా ఓ సాయి నాదా కాపాడరాదు ఓ సాయి నాదా కాపాడరాదు నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యా హే సాయిశ్యా కర్పూర దీపం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం కర్పూర దీపం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం సదా వసంతం హృదయారవిందం భవం భవాని సైతం నమామి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విదితమ విదితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాద్ర శ్రీ ప్రభో
साई नाथ। जय बोलो समर्थ सदगुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजादि राजा योगि राजा समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో సాయి మహిమను మనం ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మకం ఎంత బలంగా ఉంటుందో ఫలితాలు కూడా అంత బలంగా ఉంటాయి. నమ్మకంకి కొలమానం ఏమిటండి స్వామీజీ గ్రాండ్ మాస్టర్ అని అడిగారు. కొలమానాలు ఏముంటాయండి? ఏమన్నా లీటర్లు గ్రాములు కొలుస్తాము. నమ్మకానికి కొలమానము మీ మనస్సే, ఇంక దాని నుంచింది ఏం లేదు. అంతే కదా, ఎంత బాగా నమ్ముతున్నాము అనేది అది వ్యక్తిగతం, ఎవరికి వారికి అర్థమవుతుంటుంది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. అదేం ఫ్యాక్ట్ కూడా కాదు. కొన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే పరిస్థితులు, పరిస్థితుల స్థితిగతుల ప్రకారం కూడా అల్టిమేట్గా మనము అసెస్ చేసుకోగలుగుతాం. అంటే ఏంటంటే, ఎంతవరకు మనము నమ్మకం స్థాయిని పొంది ఉన్నాము, స్థితిగతులు ఏంటనేది ఎవరికి వారికే తెలియటం అనేది జరుగుతుంది. ఫిజికల్గా కాబట్టి ఈరోజు కార్యక్రమంలో నిజంగానే నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను అని బాబా మనకి బోధించిన గొప్ప మాటను మనం థంబ్నైల్గా ఈరోజు పెట్టుకోవటం అనేది జరిగింది. అది ముమ్మాటికి దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 100 అడుగులు వేయటం, అంటే ఒక అడుగు వేయటం అంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా సాయి 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 అన్న నామస్మరణ మనం ఎప్పుడైతే చేస్తామో 100 రెట్లు బలాన్ని బాబా మనకివ్వటం అనేది జరుగుతుంది. మనలోని నమ్మకాన్ని 100 రెట్లు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ, నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తానంటున్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. చూడటం అంటే ఫోటో పెట్టుకున్నా చూడటం అని కాదు. చూడటం అంటే అర్థం ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఎప్పుడైతే ఇవన్నీ అలవరుచుకుంటామో, ఎప్పుడైతే వీటిని మనం ప్రాక్టీస్ చేస్తామో, నిజంగా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. సాయి జీవిత చరిత్రలు, బాబా యొక్క సాయి సచరిత్రలు కొన్ని ఘట్టాలు మనకి ఇవి ఉటంకిస్తూ ఉంటాయి. శ్యామ మరదల కథ మనం చూసినట్లయితే తమ్ముడు వచ్చి మరదలకు బాగాలేదు నువ్వు రా ఇంటికి అని చెప్పినప్పుడు ఈ పూట పోవద్దు రేపు ఉదయం పో అన్నాడు బాబా. ఆ మాటకి నమ్మకానికి ఆ విలువ ఇచ్చి వెళ్ళలే శ్యామ. చూడండి, మొన్నటి వెళ్ళొస్తే అప్పటికి క్షేమంగా ఉందా? ఆ క్షణంలో కొన్ని సందర్భాలు ఆయన నిర్ణయాలు కఠినంగా అనిపించవచ్చు మనకి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయిస్తాడు పరిపూర్ణంగా. కాబట్టి సాయిబంధువులారా, విశ్వాసం ఉండాలి కానీ అవిశ్వాసం ఉండద్దు, నమ్మకం ఉండాలి కానీ అపనమ్మకం ఉండద్దు, సహనం ఉండాలి కానీ అసహనం ఉండకూడదు. అసహనం ఈ ఆ అని ఎక్కడైతే చేరుతున్నాయో అక్షరాలన్నింటిలో, పదాలు చూడండి అర్థాలు మారిపోతుంది.
కాబట్టి ఒకటి వాస్తవం, సాయి ఉన్నంత వరకు, ఆ తండ్రి ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితులు మనకి ఆపదలు రావు. అవి దరిచేరవు, వాటితో బాధింపబడం అవి మనల్ని మింగేయు. ఆయన అడ్డుగా ఉన్నాడు, నేను ఉండగా భయమేలా అంటున్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. ధైర్యంగా, ఒక కరోనానే కాదు నేను అంటాం, జీవితంలో ఎట్టి సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా భయపడకండి, భయం అన్న పదాన్ని దగ్గరికి రానివ్వకండి. Let us face the situation. ఒకడికి ఎవడు అప్పించాడు, అప్పించిన వాడు డబ్బులు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఫోన్లు ఆఫ్ చేసుకొని పారిపోయే కన్నా వచ్చే సమస్యను ముందే ఎదుర్కొని ముందు మనమే ఫోన్ చేసి అయ్యా ఇవాళ కుదరలా రేపు కుదురుతుంది మనం ఏమి చేయలేం అని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదుటివాడికి సమాధానం చెప్తామో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. కానీ తప్పు చేసినా చేయకపోయినా భయపడిపోయి ఎప్పుడైతే మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటామో నిందలు మోయవలసి వస్తుంది. జీవితంలో చాలా పెద్ద పాఠం బాబా నాకు నేర్పించింది. ఎప్పుడు కూడా పరిస్థితులను చూసి భయపడి పారిపోకూడదు, పరిస్థితులను ఎదుర్కోవాలి. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపన్. ఇదే కథ మనకి అమీర్ శంకర్ దాంట్లో చూపించాడు బాబా సాయి సచరిత్రలో చూడండి. కీళ్ళ వాతంతో అతను బాధపడుతూ ఉన్నప్పుడు బాబా అతను పట్టించుకోడు, చావడిలోనే ఉంచుతాడు. బాబా మీద అసహనం వచ్చి అతను రాత్రి రాత్రి పారిపోతాడు. ఆ పరిస్థితి ఇక్కడ అనవసరమని. కానీ అక్కడేమైంది, ఒక ముసల్ ఫకీర్ మంచినీళ్ళు కావాలని ఇతను ఎక్కడైతే తాగాడో అడిగినప్పుడు ఇతను మంచినీరు ఇవ్వగానే అతను తాగి చనిపోయాడు. మరల భయపడి మరల వెనక్కి పరిగెత్తుకురావటం జరిగింది. చూడండి, ఈ ప్రపంచంలో భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది. వ్యక్తులు మారుతారేమో, పేర్లు మారతాయేమో, కానీ మనస్తత్వాలు మారవు, అలాగే ఉంటాయి. చూడండి, ఎందుకంటే అరిషడ్ వర్గాలతో ఉన్నవారు మనం, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలతో ఉన్నవారు. కాబట్టి ఒకటి వాస్తవం, ధైర్యంగా అడుగులు వేసిన వాడికే విజయం వరిస్తుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడే, అధైర్యాన్ని పోగొట్టేవాడే సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. కాబట్టి సాయి బంధువులారా, అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సరే, ఈరోజు కార్యక్రమం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఇంటి సాయి, ఈరోజు ఏ తల్లి ఇంట ఉన్నటువంటి సాయినాథుడిని మనం దర్శించుకోబోతూ ఉన్నామో వీక్షిద్దాం. చేసుకున్నాము మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పే ప్రతి పూజ ప్రతి సలహాలు మేము వింటాము, చక్కగా విని ఆచరిస్తూ ఉంటాము, మా సంకల్పాలు నెరవేర్చుకుంటూ ఉన్నాము. మిమ్మల్ని నెల్లూరు టౌన్ హాల్లో మీ జ్ఞాన యజ్ఞాలకు వచ్చి మీ ప్రవచనాలు వినేదాన్ని. చాలా బాగా బాబా గారి గురించి చెప్తూ ఉంటారు, మాలో భక్తి బాబా గారి మీద భక్తి రోజు రోజు ఎక్కువవుతూ ఉంది, ఇంకా పెరిగేది, ఆకాశాన్ని అంత ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను. ఎన్నో సమస్యల నుంచి మమ్మల్ని రక్షించాడు బాబా, తప్పకుండా మమ్మల్ని భవసాగరం నుంచి ఆయనే దాటేస్తాడని మాకు నమ్మకం, ప్రగాఢ నమ్మకం. మీరు చెప్పినట్టుగా ప్రతిరోజు నేను కాకడ హారతి పాడుకుంటున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చెప్పిన మెడిటేషను చేసుకుంటున్నాను, ప్రాణాయామం మెడిటేషను అవి చేస్తున్నాను గురుజీ, చాలా బాగుంది. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏమీ లేవు, చక్కగా ఉంది. మాది నెల్లూరు, నా పేరు వసంత గురుజీ.
చాలా సంతోషం అమ్మా, నిజంగానే మళ్ళీ నెల్లూరు టౌన్ హాల్ను గుర్తు చేసావు నాకు. ప్రతి సంవత్సరం నెల్లూరు టౌన్ హాల్లో వారం రోజుల పాటు జ్ఞానయజ్ఞం జరుగుతూ ఉండేది. నా అదృష్టం నెల్లూరు గడ్డ మీద ఆ టౌన్ హాల్లో దేవి భాగవతము సాయి సచరిత్రను కొరిలేట్ చే సమన్వయపరుస్తూ కూడా ప్రవచనాలు అక్కడ చెప్పే భాగ్యం బాబా నాకు అందించడం అనేది జరిగింది. చాలా సంతోషం అమ్మా. కాకటహారతి అన్ని హారతులు అలాగే పాడుకోండి. బాబా కృపతో మీ అందరూ మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమంలో స్వర్ణేంద్ర తాపడం కోసం రామలక్ష్మమ్మ శ్రీనివాసులు, సాయి హర్షత్, సాయి నిఖిల్, యోగేంద్ర, వెంకటేష్ వీరు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే గోసేవ కోసం కోడూరు నాగ వెంకట సాయికృష్ణ, వి శ్రీ కౌశిక్ బర్త్డే ఈరోజు, కౌశిక్ నీకు జన్మదిన శుభాశీస్సులు బేట. అలాగే కె సన్యాసరావు, సత్యవతి, శ్రీవాణి, శ్రీకృష్ణ చైతన్య, సాయి రక్షిక, నరసింహారావు, లీల వారి మ్యారేజ్ యానివర్సరీ, మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. నిఖిత లక్ష్మి మీ అందరికీ కూడా ఆ సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో పూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఏమండి, ఏమని మర్చిపోయాను ఇప్పుడు నేను చూస్తాను ఎవరికి ఏం గుర్తుందో, ఏమో టైప్ చేస్తారేమో. ఏమండి ఏమైనా మర్చిపోయానా, ఇంపోర్ట్ ఏదైనా మర్చిపోయానా? రైట్, మర్చిపోయారు గురూజీ. మీరు స్వరూపారాణి గురూజీ, నా మేనల్లుడు రవితేజకి కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయి, ఏమి కాకుండా చూడ తప్పకుండా అమ్మా. స్వరూప ఏమి కాదు తల్లి, దిగులు పడకండి, తప్పకుండా ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడతారు, దిగులు పడకండి. లైవ్ కాల్స్ ఎక్కడ మర్చిపోతాను, ఇవాళ ఏదో స్పెషల్ ఉంది కదండి, సమస్యలు అది కాదు. ఇంకా సూచికలు, అబ్బా సాయి సూచికలు చెప్పలేదు గ్రాండ్ మాస్టర్ ఈరోజు. అయ్యో, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ యునో. అంతేనా? లేదు, రేపు సాయి సూచికలు ప్రస్తావన చేస్తాను నేను. రేపటి రోజు కార్యక్రమంలో తప్పకుండా సాయి సూచికల్ని ప్రస్తావన చేయటం అనేది జరుగుతుంది. చైత్ర అమావాస్య మే 11 మంగళవారం నాడు అకాల అనారోగ్యాలను తొలగించుకోవటం కోసం, అకాల మరణాలను, మృత్యువును తొలగించుకోవటం కోసం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను తొలగించుకోవటం కోసం, భ్రమలలోంచి బయటపడటం కోసం, ఆయుర్ వృద్ధి కోసం త్రికండ హోమము మరియు పూజ కార్యక్రమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. కాబట్టి విశేషమైనటువంటి కార్యక్రమం అమావాస్య గడియలలో ప్రదోష కాలంలో ఈ హోమం చేయబోతూ ఉన్నాం. మీ అందరితో కూడా త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఎవరైతే డైరెక్ట్గా పాలు పంచుకోవాలనుకుంటారో మన కార్యాలయానికి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకో. విశేషమైనటువంటి ఫలితాలు అంటే ఈ హోమము ఒక చాలా అద్భుతమైనటువంటి విధానంలో జరిగే హోమం, గొప్ప ఫలితాలనిచ్చే హోమం. అందరూ మీరందరూ సురక్షితంగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతో చేస్తున్నటువంటి హోమం. కాబట్టి సాయి బంధువులు, అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. రేపు సాయి సూచికలు మనం చూద్దాం, అలాగే ఫోన్ కాల్స్ అవి కూడా రేపటి కార్యక్రమంలో చూస్తాను. ఈరోజు ఎవరెవరైతే బర్త్డే గురించి టైప్ చేస్తున్నారో వారందరికీ కూడా జన్మదిన శుభాశీస్సులు. వివాహ దినోత్సవం ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరికీ కూడా వివాహ దినోత్సవ శుభాశీస్సులు. అలాగే మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మీరందరూ సాయి కృపతో చల్లగా ఉండాలని, వీక్షిస్తున్న మీ అందరికీ సాయి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా బాబాని మీ అందరి తరఫున వేడుకుంటూ రేపటి కార్యక్రమంలో మనం కలుద్దాం. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.